ఆకలి కి కులమతాలు ఉండవు. ఒక్క పూట పట్టడి అన్నం దొరికితే చాలు అనుకునే అభాగ్యులెందరో, అలాంటి అభాగ్యులకు పేదలకు అండగా నిలుస్తూ ఉన్నాడు హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన చందానగర్ ప్రాంతంలో ఉండే రోహిత్ ముదిరాజ్. అయితే ఏవైఎస్ఎఫ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సుమారు 9 ఏళ్లుగా అనాథలు అభాగ్యులకు నేనున్నానంటూ అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనతో పాటు రోహిత్ ముదిరాజ్ ఉన్నాడు. అసలు ఈ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి, ఈ సంకల్పం ఎందుకు తీసుకున్నాడు, ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి చాలామంది యువకులతో కలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాడు. రోహిత్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో చాలా చిన్న వయసులో 9 ఏళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి వందల వేల మంది పేదల ఆకలి తీరుస్తూ ఉన్నారు, ఈ సంస్థ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది, ఎందుకు పెట్టారు? యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ భయ్యా, మాకు ఫుడ్కి కూడా ఇబ్బందికరంగా ఉండే పొజిషన్, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ టైపు. సో ఏంటంటే మేము ఆ కష్టాలు అనుభవించినాము. సో మేము ఇబ్బంది పడినట్టు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పని దానికోసము మేము స్కూల్ చదివేటప్పుడు అనుకున్నాము. అనుకున్న తర్వాత ఇంటర్లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి నేను మా ఫ్రెండ్స్ అందరం ఇబ్బంది పడుతున్నాము. అట్లా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు ఆకలి కాకపోయినా కొందరు ఆకలిని తీర్చొచ్చు అనే కాన్సెప్ట్తో మేము చిన్నగా 5-6 మెంబర్స్తో స్టార్ట్ చేసినాం. ఐదారు 5-6 మెంబర్స్తో ఆయువ్ స్టూడెంట్ విత్ ఫౌండేషన్ని పేరు పెట్టి స్టార్ట్ చేసినాం. విల్ పవర్, ఆయువ్ అంటే విల్ పవర్, ఆయువ్ స్టూడెంట్ విత్ ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేసిన దానికి అప్పుడు సురభి కాలనీలో అనాథాశ్రమం ఉండే, వాళ్ళకి వేసుకోనికి బట్టలు మంచిగా లేకుండే. సో నేను గాయత్రి కాలేజీలో చదువుతుండే. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక చిన్న ఫండింగ్తో వాళ్ళ చేతనే మనీ సేకరించిపించి స్టార్టప్ చేసినాము. ఆ ప్రోగ్రామ్ మా ఫ్యాకల్టీ వాళ్ళతోనే మేము బట్టలు అవన్నీ ఇప్పించినాము. ఆ రోజు స్టార్ట్ అయిన దాంతో మా వాళ్ళందరి ఫ్రెండ్స్ సహకారంతో అనాథాశ్రాలు కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు, స్లమ్ ఏరియాస్ కావచ్చు, రోడ్ మీద ఉన్నా కావచ్చు, ఎక్కడంటే అక్కడ మాకు తోచిన దానిలో తోచినంతలో అందరికీ మేము హెల్ప్ చేసినాం. ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాం. అంటే మీ మామయ్య గారి స్ఫూర్తితో మీరు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఈరోజు మీ మామయ్య గారి సమాధి దగ్గరే ఉన్నాము. ఎట్లా అనిపిస్తుంది, ఎందుకు ఆయనే ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా మీకు? మా మామయ్య కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగిండు. ఆయన చూసుకుంటూ మేము పెరిగినాం కాబట్టి అనుకోని కారణాల వల్ల అతను మామయ్యకి హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయారు. మామయ్యని చూస్తూ మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇంటర్ చదివేటప్పుడు మామయ్యని చూస్తూ మేము పెరిగినాం. ఎవరికి హెల్ప్ కావాలని వచ్చినా అని ఆయనకు ఉన్న దాంట్లో ఆయన హెల్ప్ చేస్తుండే చాలా. అసలు ఎన్నంటే అసలు చెప్పలేం. పబ్లిసిటీ లేకుండా ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేసిండు. మన అని చెప్పి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంటూ ఎవరు వచ్చినా కానీ ఆయన హెల్ప్ చేస్తుండే. అవన్నీ చూస్తూ అరే మా మామయ్య లెక్క నేను కూడా చేయాలి అని చెప్పని చిన్నగా స్టార్ట్ చేసినా మేము. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఆయనంత కాకపోయినా కానీ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామందికి మేము హెల్ప్ చేయబోతున్నాము, చేసినాం కూడా. సో అందుకే మామయ్య గారి బర్త్డే రోజుని మేము మా ఫార్మేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయన స్ఫూర్తితోనే సొసైటీలో ఎట్లుండాలో ఆయనే నేర్పించింది నాకు, అందరితో ఎట్లా కలిసిమెలిసి ఉండాలో ఆయన నేర్పించింది నాకు. అందరితో మంచిగా ఉండుకుంటూ అందరికి హెల్ప్ చేసుకుంటూ అందరికి తోడ్పాటుగా ఉండాలని చెప్పని ఆయన నేర్పించిండు. నేను ఆయన మార్గంలోనే ఉన్నాను, ఉంటాను, ముందు కూడా ఉంటూనే ఉంటాను. మా మామయ్య మార్గంలో నేను ఉంటాను. పబ్లిసిటీ పెద్దగా ఉండదు ఏ కార్యక్రమం చేసినా అనేది మా అందరికీ తెలుసు. అయితే చాలామంది చెప్తూ ఉంటారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూలు గతంలో తీసుకున్నప్పుడు వీళ్ళు పెద్దగా ఏం కార్యక్రమాలు చేయరు కదా అని చెప్పి నాకు ఫోన్లు చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నేను చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాను, వాళ్ళు పబ్లిసిటీ చేసుకోరు, ఎక్కడైతే నీడ్ ఉంటుందో అక్కడ మనుషులు వెళ్ళకపోయినా అక్కడ డబ్బులు పంపించడమో లేకపోతే ఫుడ్ సప్లై చేయడమో చేస్తూ ఉంటారని. సో ఎట్లా అనిపిస్తుంది అంటే పబ్లిసిటీ ఎందుకు కోరుకోరు మీరు? ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ డెవలప్మెంట్ అంటే 2 టైప్స్ ఆఫ్ మనుషులు అయిపోయారు. ఒకటి వచ్చి చారాన హెల్ప్ చేసి బారాన పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు కొంచెంమంది చేస్తున్నారు, కానీ చారాన హెల్ప్ చేసి బారాన పబ్లిసిటీ కోరుకునే కొంచెంమంది ఇంకొంచెం మంది ఉంటారు. వాళ్ళకి ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి ఆ బాధలు పడిన వాళ్ళు, వీళ్ళ మెంటాలిటీలు ఎట్లుంటాయంటే పబ్లిసిటీ వాళ్ళకి ముఖ్యం కాదు, అక్కడ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు అనుకుంటారు. సో మా మెంటాలిటీ అలాంటిది కాబట్టి మాకు కాల్ రాగానే మేము అక్కడ వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనుకుంటాం. ప్రజెంట్ ఈరోజే తీసుకోండి, ఉప్పల్లో ఓల్డేజ్ హోమ్ ఉంది, అక్కడ 100-120 మంది ఉంటారు.
వాళ్ళకి గత 2 నెలల నుంచి ఫుడ్కు బాగా ఇబ్బంది అవుతుంది. నాకు మొన్న 1 వీక్ బ్యాక్ చెప్పారు. చెప్పంగానే సరే ఈరోజు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ మొత్తం నేనే ఏర్పాటు చేస్తాను. దాంతోపాటు ఒక 15 రోజులు సరిపడా గ్రాసరీస్ మొత్తం మేమే పెట్టుకుంటాము. దాని తర్వాత కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పని మేము అక్కడికి వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే జాబ్స్ చేస్తాం మేమంతా. కాబట్టి మొన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. ఎంత అవుతుంది ఎస్టిమేషన్ నేను కనుక్కొని ఈరోజు లంచ్కి దాంతోపాటు గ్రాసరీస్కి ఎంత అవుతుంది ట్రాన్స్ఫర్ చేసినాం. మేమున్నా మేము లేకపోయినా కానీ మేము కోరుకున్నది ఒకటే, హెల్ప్ అనేది వాళ్ళు వెళ్తే చాలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉండే చాలని మేము కోరుకున్నాము. దాంతోనే ముందుకెళ్తున్నాం. కొంచెంమంది అంటారు వాళ్ళు ఏం చేస్తలేరు అని చెప్పని. అంటే మేము ముంగడ ఆన్ స్క్రీన్ రాం కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎంతోమందికి హెల్ప్ చేసినాము. మేము హెల్ప్ చేసిన వాళ్ళకి తెలుసు. మేము ఎంతోమందికి హెల్ప్ చేసినాము. లోకల్లో కావచ్చు, నాన్ లోకల్లో కావచ్చు, వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, ఎక్కడి నుంచో మాకు కాల్స్ వస్తాయి. వెంటనే ఫేస్బుక్ త్రూ నా కాంటాక్ట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి ఎంతోమందికి అక్కడ మేము వాళ్ళకి కాల్ చేసి ఓన్లీ ఫోన్ చేస్తేనే అన్న ఎందుకు కాల్ చేశారన్న చాలా రోజులు మేము మిమ్మల్ని కలుద్దాం అనుకుంటామంటే లేదా మీ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉందంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు జరా మన టీంతో వెళ్ళి సాల్వ్ చేయి, ఏందో చూసుకో, కరెక్ట్ అయితే చెప్పు, నేను ఫైనాన్షియల్ పరంగా నేను పైసలు పంపిస్తాను, మీరు అక్కడ దగ్గర ఉండి చూసుకోండి అని చెప్పంటే అట్లా చాలా ఏరియాల నుంచి ఫోన్లు వస్తే చాలా ఏరియా నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. ఆ సాల్వ్ అయిందంటే ఆ ఏరియా వాళ్ళు ఖుషి అయినారు. ఏమో నేను పంపించిన కానీ నేను ఎక్కడ నేను చెప్పుకోలేదు. ఎందుకంటే మాకు కావాల్సిన పబ్లిసిటీ కాదు. ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు మేము ఇబ్బందులు పడినాం. మా లెక్క చాలామంది ఇబ్బందులు పడుతారు. అందరికీ మేము హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ ఉన్నదాంట్లో కొంచెంమంది కానీ హెల్ప్ చేయవచ్చు అనే కాన్సెప్ట్తో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. దాని వెంబడి మా ఫౌండేషన్ మెంబర్స్ కావచ్చు, మా ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, మా నా పర్సనల్ టీమ్, మా ఫ్రెండ్స్ కావచ్చు, అందరం ఫైనాన్షియల్గా ఎంతో కొంత తక్కువ ఉన్నా కానీ చెప్పని హెల్ప్ చేసుకుంటేనే ముందుకెళ్తున్నాం, ముందు కూడా వెళ్తాం ఇంకా. ఈరోజు రోహిత్ ముద్రాజ్ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడన్న, మీకు ఇంత మంచి పేరు వచ్చిందన్న, నిజంగా మీ ఫ్రెండ్స్ కారణం అనుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవచ్చు. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళ పనులు వదిలిపెట్టి మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ వాలిపోతారు. చాలా ప్రోగ్రామ్స్లో మేము కూడా చూసాం. ఈవెన్ కరోనా సమయంలో చాలామంది బయటికి రావడానికి ఇబ్బంది పడినా మీరు మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు పెట్టుకొని ధైర్యంగా ముందుకు వచ్చి కొన్ని వందల మంది కడుపులు నింపారు. ఏం చెప్తారు మీ మెంబర్స్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి? ఒకటే అన్న, పైసలు ముఖ్యం కాదు, ఫ్రెండ్షిప్ ముఖ్యం. నేను అదే వాల్యూ వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు అదే వాల్యూ నాకు ఇచ్చిండ్రు. ఆ వాల్యూ చూసుకోవడం వల్లనే చిన్నప్పటి నుంచి మాకేం తెలియని వయసు నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పటిదాకా అది రన్అప్ అవుతుందంటే జస్ట్ ఒకటే, మేము పైసలను చూడలే. పైసలు లేనప్పటి నుంచి మా దోస్తని ఉంది. మేము మా క్యాష్ లేదో కూడా మాకు తెలియదు. ఒక్కొక్కరు ఒకటి మాకేం తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదైతే దోస్తానో ఉందో, మేమందరం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు అందరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం. ఫ్యామిలీ వాళ్ళు దూరం పెట్టినప్పుడు ఒకరికొకరికి హెల్ప్ చేసుకున్నాం. అన్ని రకాలుగా మేము సపోర్టింగ్గా ఉంటున్నాం కాబట్టి యూనిటీగా ముందడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే వాళ్ళకేం ఫోన్ వచ్చి వాళ్ళకేం ప్రాబ్లం ఉన్నా కానీ, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కానీ రోహిత్ వెళ్ళి అక్కడ వాళ్తాడు. రోహిత్కి ఏం వచ్చినా కానీ చెప్పినా చెప్పకుండా వాళ్ళు వచ్చి నా దగ్గర వాళ్తారు. ఏంటంటే ఒకటే భయ్యా, ఫ్రెండ్షిప్. మేము ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాం. మనిషిని చూస్తాం, వెనుకున్న పైసను చూడం. పైసతో ఉన్న ఓన్లీ దూరం పెడతాము, మన అనుకున్న దగ్గర చేస్తాం. మా కాన్సెప్ట్ అది అంతే సింపుల్. చివరిగా సాయితో మాట్లాడతాం. ఎట్లా ఏవైఎస్ఎఫ్ ద్వారా చాలా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది పర్సనల్గా? ఎందుకంటే మీరేం పెద్ద ఆర్థికంగా ఉన్న వ్యక్తులేం కాదు నాకు తెలుసు పర్సనల్గా, ఏం చెప్తారు? ముందుగా ఈరోజు అసలు ఇంత దూరం వస్తామని మేము ఫస్ట్ ఎవరు అనుకోలేదు. ఇంత దూరం ట్రావెల్ చేసాము, మన ఫౌండేషన్ నుంచి చాలామందికి ఎన్నో సేవలు చేసాము, చాలా ఆనందంగా ఉంది. ఇట్లానే ఇంకా ముందు ఇంకెన్నో సేవలు చేస్తామని, ఎవరికి ఏం అవసరం ఉన్నా కానీ పబ్లిసిటీ మేము ఎప్పుడు చేసుకోలేదన్న. మెయిన్ మేము చూసుకునేది ఏంటంటే పక్కన వాళ్ళ కడుపు నిండాలి, వాళ్ళకి కావాల్సింది ఏదైనా కానీ మేము వాళ్ళకి అందించాలనే చూస్తాము. ఆ రకంగా మేము ముందుకెళ్ళాము. మాకు చాలామంది కరోనా టైంలో చాలామంది హెల్ప్ చేశారు. మేము వాళ్ళ స్పాన్సర్షిప్తో మేము చాలామందికి చేసాము. ఇంక అట్లనే ముందుకెళ్తామని, ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ముందుండి మేము నిలబడతామని చెప్తున్నాను. మా బావగా ఉండడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్యాంక్ ఉంది. వీళ్ళు చాలా చేస్తుంటారు, చాలా ప్రోగ్రామ్ చేస్తారు, కానీ ఏది బయట మీడియా ముందు కానీ ఏదో అట్లా ఎక్స్పోజ్ చేయకుండా లోపల లోపల చాలా చేస్తారు. నాకు అది చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ టు రోహిత్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏవైఎస్ఎఫ్ అనేది నేను జస్ట్ పేరు మీద కాదు,
వీళ్ళ బ్రాండ్ వెనుకున్న వర్క్ చూసి నేను జాయిన్ అయ్యాను. నేను రీసెంట్లీ జాయిన్ అయ్యాను. దానికి కారణం ఏంటంటే కరోనా టైంలో ఎంతోమంది చాలామంది ఫుడ్ ప్రాబ్లం వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల చాలామంది ఇబ్బంది పడిన ఉన్నారు. కానీ ఆ టైంలో బయటకు వెళ్ళాలన్నా కానీ భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ టైంలో వీళ్ళు ధైర్యం చేసి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నంతలోనే సర్ చేసి వాళ్ళ ఇండ్లకు చేరి మరి వాళ్ళకు కావాల్సిన సేవ చేశారు కాబట్టి నేను దాని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. మెయిన్ అంటే నా ఫస్ట్ ఆఫ్ మెయిన్ అది. సో దీనికి ఇవంతా ఈ ఫౌండేషన్ కంటిన్యూ నడుస్తుంది అంటే కూడా దానికి కారణం మెయిన్ రోహిత్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఇది ఇంకెళ్ళకాలం ప్రతి ఎవ్రీ ఇయర్ సో మీరు ఇంకా దీనికి ఇంకా గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ కార్యక్రమం చేసుకుంటూ కొంచెం ముందుకెళ్ళాలని. ఇలాంటి ఎన్నో అనాశ్రమాలు కానీ ఎన్నో ఓల్డేజ్ రూమ్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని ముందుకెళ్ళి ఇంకొంచెం సపోర్ట్గా మేము తనకు అండగా ఉండి దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. చివరిగా చాలామంది మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే పబ్లిక్గా మీరు డొనేషన్లు అలాంటివి ఏమీ తీసుకోకపోయినా మీకు ఆప్తులు ఎవరైతే ఉన్నారో మీ శ్రేయోభిలాషులు మీరు చేసే కార్యక్రమాలకు ఎంతో కొంత అమౌంట్లు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ సపోర్ట్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు అట్లా ఒక బ్యాక్ బోన్ లాగా ఎవరైనా ఉన్నారా అంటే నిత్యం మీకు సపోర్ట్ చేసేవాళ్ళు? అయ్యా ఒకటి నాకు ఫైనాన్షియల్గా లేదు చెప్పాలంటే. నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటూ నేను ఉండేటోని. నాకున్న దాంట్లోనే నేను నాకు వచ్చిన శాలరీలో 70% ఇంట్లో ఖర్చు పెడితే 30% ఎన్జిఓ త్రూ అని నేను ఖర్చు పెడుతుంటాను. కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్ వచ్చి అయితే చాలామందికి ఉన్న డౌట్ ఇది మెయిన్గా. నేను చేసే ప్రోగ్రామ్స్ వచ్చి కమ్సేమ్ 1 లక్ష 2 లక్షలు అంటే చెప్పలేం ఎస్టిమేషన్ అమౌంట్ బట్టి దాంతో ఉంటుంది. దీనికి ఏంటంటే నాకు సహకరించేది అంటూ ఉంటే ఒకటే భయ్య, నాకు నేను కొంచెం మందిని అడగడం జరిగింది. కొంచెం మంది తెలుసుకొని భయ మీరు హెల్ప్ చేస్తారు కదా మా నుంచి మనకు హెల్ప్ కావాలంటే అడగండి అని చెప్పని దాంతో మా ఏరియాలో ఉండే పెద్ద మనుషులు కావచ్చు, మా లోకల్లో ఉండే పెద్ద మనుషులు కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, నా ఏరియాలో ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది చాలామంది మా ముందు సహకారం మేము చేస్తాం, ఏమున్నా అని మేము ఉన్నాము మర్చిపోకు, ఏది వృత సాయం అని చెప్తూ అందరూ కూర్చి ఒక దగ్గర ఒక పిల్లకి ఫుడ్ అవసరం. దాని కాస్ట్ ఒక 20 రూపీస్, కానీ నా దగ్గర 1 రూపీ ఉంది. 1 రూపీ ఉందని చెప్పని నేను గమ్మున ఉండిపోను. ఇంకా 19 రూపీస్ కావాలి ఎట్లా అని చెప్పాను. అందరు ట్రై చేస్తుంటా 25 రూపీ ఉన్నాడు 25 రూపీస్ ఇస్తాడు, రూపాయి ఉన్నాడు 1 రూపీ ఇస్తాడు, 5 రూపీస్ ఉన్నాడు 5 రూపీస్ ఇస్తాడు. అలా 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 మొత్తం కోఆర్డినేట్ చేసుకొని ఆ వచ్చిన దాంతో వాళ్ళకి నేను ఆకలి నింపుతాను భయ్య. నా మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, ఎంత దూరం అని వెళ్తా కానీ నా దాకా వచ్చిన ఇష్యూని మాత్రం సార్ట్ అవుట్ చేస్తా ఏ రకంగా అయినా. దానికోసం నాకు నిద్ర లేకపోయినా పర్లేదు, ఏం చేసినా కానీ దీనికి సపోర్టింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలామంది పెడుతుంటారు తీస్తుంటారు. కానీ 10 ఇయర్స్ 9th ఇయర్ కనబడి 10th ఇయర్కి ఎంటర్ అవ్వడం అంటే నిజంగానే నాకే నమ్మశక్యంగా లేదు. నేను స్టార్టింగ్ చేసినప్పుడు అసలు ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేసారు లేదు, సపోర్టింగ్ ఉండలేదు అనుకున్నా. కానీ ఈ లోకల్లోనే కాకుండా నాన్ లోకల్లో కూడా కొంచెం మందికి అయితే రోహిత్ అనే వ్యక్తి ముఖం తెలియదు కానీ అరే రోహిత్ అనే వ్యక్తి ఏమో చేస్తుండని మాటలు తెలుసు. ఎందుకంటే రోహిత్ అన్న పేరు వెళ్ళింది, ఏసువైఫ్ అన్న పేరు వెళ్ళింది. ఎందుకంటే ఒకటే మా కాన్సెప్ట్ ఒకటే, మేము కనిపించినా కనిపించకపోయినా కానీ మా పేరు వచ్చినా రాకపోయినా కానీ రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవ్వాలి. మమ్మల్ని నలుగురు ఇన్స్పిరేషన్గా మేము పెద్ద మనుషులను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ముందడుగు వేసి వెళ్తున్నాం. మమ్మల్ని అట్లనే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడున్న యూత్ ముందడుగు వేసుకుంటూ సపోర్టింగ్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ వెళ్తే ఏ ఏరియాలో కానీ స్లమ్ ఏరియాస్ అంటూ ఉండవు. ఆ ఏరియాలో వాళ్ళది ముందడుగుండి తీసుకుంటాయి. అదే మా కాన్సెప్ట్. ఖచ్చితంగా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి న్యూ 16 కూడా కోరుకుంటుంది. ఖచ్చితంగా న్యూ 16 కూడా మీరు చేసే కార్యక్రమాలకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా చందానగర్ ప్రాంతంలో ఉండే ఏవైఎస్ఎఫ్ సభ్యులు వీళ్ళంతా మీరు చూస్తూ ఉన్నారు విజువల్స్లో. చాలా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. సాధారణంగా ఇలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు డబ్బున్నోళ్ళు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. వీళ్ళంతా వాళ్ళ జాబులు చేసుకుంటూ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రేపేం చేయాలి, పేదలు ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఏమాత్రం సాయం చేయాలని చెప్పి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ఆ పేదలకు అండగా నిలబడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఇంతే స్ఫూర్తితో కొనసాగిస్తామని చెప్పి ఈ సభ్యులందరూ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నుంచి.